ఆరుగాలం శ్రమిస్తారు, పొలాల్లో రెక్కలు ముక్కలు చేసుకుంటారు, తమ కష్టమంతా ధారపోస్తారు. అయినా పడ్డ కష్టానికి తగ్గ ఫలితం ఏనాడు రాదు. ఇది సుదీర్ఘకాలంగా రాష్ట్రంలో ఉల్లి రైతుల దుస్థితి. తగ్గిన దిగుబడులు, రాణి గిట్టుబాటు ధరలు, మిగిలిన అప్పులతో రాష్ట్రంలో వీరు కష్టాలకు చిరునామాగా మారారు. ఉల్లి రైతులను ఆదుకుంటామని విపక్ష నేత హోదాలో గొప్ప హామీలు ఇచ్చారు జగన్. అయితే జగన్కు అధికారమైతే దక్కింది, ఉల్లి రైతుల కష్టాలు మాత్రం తీరలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఏ ఒక్కరోజు వీరి కష్టాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఐదేళ్లుగా కాలయాపన చేస్తూ నెట్టుకొచ్చారు. ఇప్పుడు శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండగా జగన్ తమకు ఇచ్చిన హామీ సంగతి ఏమిటని ఉల్లి రైతులు మరోసారి ప్రశ్నిస్తున్నారు. కర్నూలు ఉల్లికి ధర రాక పొలాల్లోనే వదిలేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. నా పాదయాత్రలో అతి దగ్గర్నుంచి మీరు పడుతున్న కష్టాలు చూశా, బాధలు విన్నాను, కాబట్టి నేను ఉన్నాను అని హామీ ఇస్తున్నా. పాదయాత్రలో భాగంగా 2019 మార్చి 25న కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రతిపక్ష నేత హోదాలో జగన్ ఇచ్చిన హామీ ఇది. ఈ హామీ ఇచ్చిన 2 నెలల్లోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే జగన్ తమ హామీ నెరవేరుస్తారని ఉల్లి రైతులు ప్రతిరోజు ఎదురుచూశారు. అయితే అవి ఎదురుచూపులుగానే మిగిలిపోయాయి. 5 ఏళ్ల పుణ్యకాలం కాస్త పూర్తయి, మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. జగన్ తొంగల తొక్కిన జాబితాలో ఉల్లి రైతులకిచ్చిన హామీలు కూడా చేరిపోయాయి. ఆయనను నమ్మి మోసపోయిన బాధితుల జాబితాలో వీరు కూడా మిగిలారు. కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు ఎన్నో ఆశలతో సాగు చేశారు, పంట కోసం అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు. అయితే వర్షాభావ పరిస్థితులు కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాయి. దీని ప్రభావంతో దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. వచ్చిన అరకొర పంటనైనా అమ్ముకుందామని మార్కెట్కు తెస్తే పలుకుతున్న ధరలు చూసి గుడ్లు తేలేయాల్సిన పరిస్థితి. కనీసం రవాణా ఛార్జీలు కూడా దక్కడం లేదు. ధరలు మొదట్లో ఆశాజనకంగా ఉన్నా వ్యాపారులు కుమ్మక్కై ధరల్ని అమాంతం తగ్గించేస్తున్నారు. ఫలితంగా అటు దిగుబడులు రాక ఇటు ధరలేక చివరికి కష్టాలే మిగులుతున్నాయి. రైతుకు ఏముంది, అసలు ఏడ్చుకొని కాదు, మొత్తం ఇట్లా ఆయనంతా ఆయన గొంతు కోసుకుంటే కూడా ఆ బాధ తీరదు ఆరదు. కళ్ళ రక్తము ఉడుకుతుంది, ఏమని చెప్పుకోలేని బాధ, చెప్పుకుంటే ఆరలేని తీరలేని బాధ. 3 రోజుల మేము వచ్చి మార్కెట్కి 600-400 రవాణా ఛార్జీలు రావట్లే. ఆత్మహత్య కూడా చేసుకోవాలి తప్ప ఏం లేదన్న అవకాశం. రైతు పరిస్థితి ఏం లేదు. ఎక్కడికి దాదాపు అంటే 89,000 అయిందన్న ఈ రవాణా ఛార్జీలతో, 95,000 అయింది. ఇప్పుడు మా హాండ్ ఎంత వస్తుందన్న, ఇంత రవాణా ఛార్జీలు వస్తలేవు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పకూడదు, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏమి లేదు, కేంద్ర ప్రభుత్వం ఏమి లేదు. ఇప్పుడు ఏమైనా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కదా రైతులకు పెరగాల్సింది. ఎక్స్పోర్ట్ లేకుండా ఉంటే మన రాష్ట్రం పట్టించింది మనమే తినాలంటే ఎక్కడ తింటామన్న. గవర్నమెంట్ ఏ స్థాయిలో పట్టించుకోవడం లేదు. పైన చూస్తే రేటు ఉంది అంటారు, కింద చూస్తే రేటు లేదంటారు. పెట్టుబడి చూస్తే భారీగా బస్తా వచ్చేసి 1700 కట ఉంది. లేబర్ చూస్తే ఒక ఎకరాకు వచ్చేసి కటింగ్కి 10-11,000 అవుతుంది. ఇంకా బస్తా రావాలంటే 100 రూపాయలు వస్తుంది 40 కిలోమీటర్లకి. ఇట్ట ఉంది రైతు పరిస్థితి. ఎలక్షన్లు అప్పుడు చెప్తారు గిట్టుబాటు ధర ఇస్తామంటారు, మద్దతు రేటు ఇస్తామంటారు, కానీ మద్దతు రేటు ఎక్కడ ఉంటుందో అది ఏ రైతుకు తెలియదు. ఖరీఫ్ లో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 26,000 హెక్టార్లలో ఉల్లి సాగైంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరువు ప్రభావం, తెగుళ్లు తదితర కారణాలతో ఉల్లి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ఎకరాకు 200 బస్తాల దిగుబడులు రావాల్సి ఉండగా కనీసం 100 బస్తాల దిగుబడి కూడా రాలేదు. రబీ సీజన్లో ఉమ్మడి జిల్లాలో ఉల్లి సాగు 4,000 హెక్టార్లకు మించలేదు. ఎరువులు, పురుగు మందులు, కూలీల ధరలు భారీగా పెరిగిపోవడంతో పెట్టుబడులు తడిసి మోపిడవుతున్నాయి. ఎకరా విస్తీర్ణంలో ఉల్లిని సాగు చేయాలంటే కనీసం 80,000 వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఈ పెట్టుబడులన్నీ గిట్టుబాటు ధరలు వస్తాయన్న ఆశతో అప్పులు చేసి పెడుతున్నారు. కరువు నేపథ్యంలో ఎకరాకు 30-50 క్వింటాళ్లు మాత్రమే పండుతున్నాయి. ఒకవేళ 50 క్వింటాళ్లు పండినా కనీసం క్వింటా ఉల్లికి 2,000 రూపాయలు ధర పలికితే రైతు అప్పుల నుంచి బయటపడతాడు. గతేడాది నవంబరులో ఉల్లి క్వింటా గరిష్టంగా 4,600 రూపాయలు పలికింది. డిసెంబర్లో 2,000, ఈ ఏడాది జనవరి 2వ వారంలో 1,600 రూపాయలకు తగ్గిపోయింది. ఫిబ్రవరి 1వ తేదీన క్వింటా ఉల్లి ధర 1,279 రూపాయలకు పడిపోయింది.
ప్రస్తుతం 1200 రూపాయలు మించటం లేదు. గత నవంబర్ లో వచ్చిన ధరను చూసే రైతులు ఉల్లి సాగు చేశారు. తీరా పంట చేతికి వచ్చిన తర్వాత ఇప్పుడు పలుకుతున్న ధరలను చూసి వారు బోరుమంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. కనీస మద్దతు ధర కూడా ప్రకటించకుండా కాలయాపన చేస్తోంది. ఇప్పుడు తమను ఆదుకునేవారు ఎవరని ఉల్లి రైతులు ప్రశ్నిస్తున్నారు. రేట్ అయితే ఏం లేదు సార్, మాకు తెలిసి మాకు పండించిన కూలి లేదు. కూలి చేసిన కూలి ఇప్పుడు ఆటో బాడిగ 30-40 వందలు వేసుకొచ్చాను. ఆటో బాడిగ 4800 అయింది. ఇది ఒక సంచి 110 రూపాయలకి వేసుకొచ్చినా కానీ దానికి ఆటో బాడిగ మాకు గిట్టుబాటు కావడం లేదు. దీన్ని రాసేవాళ్ళు ఎలా రాస్తారో గుమ్మక్కైనారో మనకైతే తెలు. దీని గురించి అయితే గతంలో ఉల్లిని ఈనాం పరిధిలోకి తెచ్చారు. రైతులు పండించిన పంటను వ్యాపారులు ఆన్లైన్ లో కొనుగోలు చేస్తారు. దీనివల్ల రైతుకు మంచి ధరలు వస్తాయని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకున్నాయి. కానీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఈనాంలో క్వింటా ఉల్లి ధరను గరిష్టంగా 370 రూపాయలకు కోడు చేస్తూ ఉండడంతో రైతన్నలు అంత తక్కువ ధరకు ఇచ్చేందుకు ఆసక్తి చూపటం లేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో మార్కెట్కు వచ్చే వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోంది. వారు సైతం అందరూ కుమ్మక్కై 500 నుంచి 600 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలోన మేము అధికారంలో వస్తే రైతులను ఆదుకుంటాము, ప్రధానంగా ఉల్లి సాగు చేసే రైతులను ఇతర రైతులను ఆదుకోవడానికి ఏమాత్రం నష్టపోకుండా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి 3000 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులు చేసి నిధి ఏర్పాటు చేసి మద్దతు ధర మరి గిట్టుబాటు ధర కల్పిస్తాము. మార్కెట్లో ధరలో హెచ్చు తగ్గులుంటే కూడా ఆ నిధి నుంచి రైతులు నష్టపోకుండా డబ్బులు ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉల్లి రైతుల గురించి పట్టించుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉల్లి రైతులు నష్టపోతున్నారు ఏమైనా పట్టించుకున్నాడా? అధికారులకు రాకముందు 2019 సంవత్సరంలోన ఉల్లి రైతులు పట్టించుకున్నారని వాగ్దానం కూడా చేశాడు, పాదయాత్రలు చెప్పాడు, రైతుల భుజాల మీద చేయి వేశాడు, నిమిరాడు, నేను ఆదుకుంటాను చెప్పాడు. పోనీ ఉల్లి రైతులే కాదు, కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో 26 జిల్లాల్లో పలానా రైతులను ఆదుకున్నాను చెప్పమని చెప్పండి. ఈ రైతుల్ని కాపాడిన వాడు నేనే అని గుండెకాయ మీద ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెప్పమని చెప్పండి, ఏ రైతులు ఆదుకున్నాడు? కర్నూలు వ్యవసాయ మార్కెట్కు ఈ నెల 12వ తేదీన 2327 క్వింటాళ్ల దిగుబడులు వచ్చాయి. క్వింటా కనిష్ట ధర 309, మధ్యస్థ ధర 727, గరిష్ట ధర 1209 రూపాయలు పలికింది. దీనిని బట్టి చూస్తే రైతు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. మార్కెట్కు ఉల్లి సరుకు అధికంగా వచ్చినప్పుడల్లా వ్యాపారులంతా సిండికేట్ అయి ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. క్వింటా ఉల్లికి కనీసం 1000 రూపాయలు కూడా రావటం లేదు. విపణిలో వ్యాపారులే ధర నిర్ణయిస్తున్నారు. వారు కోట్ చేసిన ధరకే సరుకు అమ్మాల్సి వస్తోంది. బహిరంగ మార్కెట్లో కిలో 20 నుంచి 30 రూపాయల వరకు ఉండగా వ్యవసాయ విపణిలో కిలో 7 రూపాయలకు వ్యాపారులు కొనుగోలు చేస్తూ ఉండడం రైతుల నష్టాలకు అద్దం పడుతోంది. గత నవంబర్ నెలలో ఉల్లి ధరలకు రెక్కలు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో ధరలు క్రమంగా పడిపోయాయి. నాటి దెబ్బ నుంచి రైతులు నేటికీ కోలుకోలేదు. విదేశాలకు ఉల్లిని ఎగుమతి చేస్తే ఉల్లి రైతులకు కనీసం గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశం ఉంది. లేదంటే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం లేకపోలేదు. ఇంకోవైపు దేశంలో ఉల్లిని అధికంగా పండించే మహారాష్ట నుంచి దిగుబడులు ఎక్కువగా వస్తున్నాయి. నాణ్యమైన ఈ గడ్డలు కర్నూలు ఉల్లికి గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ కారణంగానూ కర్నూలు రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. దళారీలంతా ఏకమయ్యి పూర్తిగా రైతులను మోసం చేసే విధంగా, దగా చేసే విధంగా ఈరోజు మార్కెట్లో దళారీ వ్యవస్థ కూడా నడుస్తూ ఉంది. ఆ దళారీ వ్యవస్థను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి ఈరోజు రైతులందరూ కూడా నష్టపోయి రోడ్లో పడతా ఉన్నారు, లబోదిబోమని మొత్తుకుంటా ఉన్నారు. ఈ మొత్తుకుంటున్న రైతుల బాధలు వినాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, సీఎంగా ఉన్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం రైతుల గురించి కానీ, వ్యవసాయ కూలీల గురించి కానీ, గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్యకు సంబంధించి కానీ, ఉపాధి పనులకు సంబంధించి కానీ ఒక్కరోజు కూడా ఇప్పటిదాకా దాదాపు 2 నెలల కాలంగా సమీక్ష పెట్టి ఎట్లా ఎదుర్కోవాలి సమస్యలనే ఆలోచన చేయకుండా అధికారమే పరమార్థంగా విజయం సాధించి ముఖ్యమంత్రి మరి పీఠాన్ని ఎట్లా దక్కించుకోవాలని ఒక ఆలోచన తప్ప ఏమాత్రం కూడా రైతుల పోవు కానీ లేకుంటే వ్యవసాయ కూలీలకు కానీ న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వం ఉల్లికి ధరలు పడిపోయిన సందర్భాల్లో కనీస మద్దతు ధరలు ప్రకటించేది. వ్యాపారులు కుమ్మక్కైనప్పుడు నేరుగా ప్రభుత్వమే రైతుల నుంచి పంటలు మంచి ధరలకు కొనుగోలు చేసేది. దీనివల్ల రైతులు నష్టాల నుంచి బయటపడేవారు. కనీసం పెట్టుబడులైనా చేతికి వచ్చేవి. వైకాపా ప్రభుత్వం వచ్చాక మద్దతు ధర మాటే మర్చిపోయింది. ఆ మాట దేవుడెరుగు. ఆదుకుంటానని పాదయాత్ర సమయంలో జగన్ గొప్పగా ఇచ్చిన హామీని సైతం నెరవేర్చలేదు. తుంగలో తొక్కిన హామీల జాబితాలో ఉల్లి రైతులకిచ్చిన హామీని చేర్చింది వైకాపా సర్కారు. ఇకనైనా జగన్ సర్కారు ముద్దునిద్ర వీడి తమను ఆదుకోవాలని,
లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.